హే గాయ్స్ మధు హియర్. ఈరోజు మనం నేర్చుకోబోయేది ఎలా ఎక్సెల్లో డేట్స్ అండ్ టైమ్తో చేయొచ్చు అన్నది. సో ఎలా వర్క్ పనిచేస్తాయి అన్నది ఇప్పుడు చూద్దాం మనం. సో ముందుగా నేను ఒక డేట్ టైప్ చేస్తున్నాను. సో 11/18/16. సో ఇది వచ్చి మంత్ డేట్ ఇయర్. సో ఇలా టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేశాను అనుకోండి, ఆటోమేటిక్గా అది 2016 అని తీసేసుకుంటుంది అన్నమాట. చూసారా, 16 అని ఇస్తే చాలు, ఆటోమేటిక్గా ముందు 2000 ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అది. సో ఇంకొక టైప్ చేద్దాం, స్లాష్ కాకుండా ఈసారి డాష్తో చేద్దాం. సో జనవరి -4-16. చూసారా, ఆటోమేటిక్గా స్లాష్ కింద కన్వర్ట్ అయిపోయింది. అంటే ఎక్సెల్ ఏం చేస్తుందంటే ఆటోమేటిక్గా దాన్ని దగ్గరలో ఉన్న రిలవెంట్గా ఉన్న ఏమైతే మనం డేట్ ఇచ్చామో దానికి తగ్గట్టుగా ఇది కూడా మార్చేసుకుంటుంది అన్నమాట. సో మనం డేట్స్ టైప్ చేసినప్పుడు ఎయిదర్ స్లాష్ కానీ లేదా డాష్ కానీ ఇవ్వచ్చు అన్నమాట. సో ఇప్పుడు ఒక టైంతో చేద్దాం. ఓకే, అది చేసే ముందు ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం ఇందులో. సో ఇంకొక డేట్ టైప్ చేద్దాం. సో 31/15. చూసారా, అప్పుడు రాలేదు, అది లెఫ్ట్ సైడ్లోనే ఉంది. ఎందుకంటే నవంబర్లో మనకి 31 డేస్ లేవు. సో అందుకని ఎర్రర్ వస్తుందన్నమాట. సో రెడ్ ఫ్లాగ్ వచ్చిందంటే మనం చూడాల్సిందే ఎందుకు ఎర్రర్ వచ్చింది అనేది మనం చూడాలన్నమాట. సో ఇప్పుడు మనకి 11/31/15 ఇచ్చాం. సో ఆ డేట్ లేదు కాబట్టి ఇది టెక్స్ట్ కింద ఇది తీసుకుంటుందన్నమాట. సో ఇప్పుడు దీన్ని 30 చేద్దాం. చూసారా వచ్చింది. సో ఇలాగా ఎక్సెల్ మనం మామూలుగా డేట్స్ ఇస్తే తీసేసుకోదు. సో ఆ డేట్స్ ఉన్నాయా లేవా అని కూడా ఎక్సెల్ చెక్ చేసుకుంటుంది అన్నమాట. సో ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. సో ప్రస్తుతం ఒక లీప్ ఇయర్ టైప్ చేద్దాం. సో లీప్ ఇయర్ వచ్చింది. సో ఇంకొక లీప్ ఇయర్ టైప్ చేద్దాం. చూసారా, అక్కడ లీప్ ఇయర్ లేదు. సో లేదు కాబట్టి ఇక్కడ మనకి రాలేదన్నమాట. ఒకవేళ వచ్చుంటే ఆటోమేటిక్గా ఇది డేట్ అండ్ టైంలోకి కన్వర్ట్ అయిపోతుంది. సో ఇలా మనకి ఎక్సెల్ ఇలా యూజ్ అవుతుందన్నమాట. సో అలాగే మనం వన్స్ మనం డేట్ ఎంటర్ చేసిన తర్వాత మనం ఇందులో ఫార్ములాస్ యూజ్ చేసుకుని ఈ డేట్ తర్వాత 100 డేస్ తర్వాత ఏ డే వస్తుంది, లేదా ఇప్పుడు ఉన్న డేట్లో ఏ వీక్ అది, లేదా 100 డేస్ మైనస్ చేస్తే ఏ డేట్ వస్తుంది. సో ఇలా కూడా మనం ఈ ఎక్సెల్లో ఫార్ములాస్ యూజ్ చేసుకుని మనం అవి తెప్పించుకోవచ్చు అన్నమాట. సో ఇవన్నీ రాబోయే వీడియోస్లో నేను మీకు చూపిస్తాను నేను. సో అలాగే ఇప్పుడు టైంతో చేద్దాం. సో ఇప్పుడు ఒక టైం టైప్ చేద్దాం. సో 30 ఇచ్చి పి టైప్ చేస్తాను అనుకోండి. చూసారు, అప్పుడు 4:30 PM అని వస్తుంది. ఇంకో టైప్ చేద్దాం, 4:05 కాలన్ ఇచ్చి మినిట్స్ టైప్ చేసి స్పేస్ ఇచ్చి పిఎన్ టైప్ చేశారనుకో ఆటోమేటిక్గా అది పిఎం తీసేసుకుంటుంది అన్నమాట. చూసారా, సో ఇది కూడా మనకు ఒక అడ్వాంటేజ్ అన్నమాట ఇందులో. సో అలాగే ఇందులో టైమ్స్ కూడా మనం డిఫరెంట్గా మార్చుకోవచ్చు, సెకండ్స్తో ఇవ్వచ్చు, అలాగే డిఫరెంట్ మనకి ఎలా కావాలనుకుంటే ఎక్సెల్లో అలాగే ఇవ్వచ్చు అన్నమాట. సో ఇందాక నేను చెప్పినట్టు మీకు ఫార్ములాస్లో ఇక్కడ డేట్ అండ్ టైం ఉంది కదా. సో ఈ డేట్ అండ్ టైం ఫార్ములాస్ యూజ్ చేసుకుని మనం ఇందాక నేను చెప్పినట్టు 100 డేస్ తర్వాత, లేదా 100 డేస్ తర్వాత, లేదా ఆ డేట్లో ఏ వీక్ వస్తుంది. సో ఇవన్నీ మనం ఈ ఫార్ములాస్ యూజ్ చేసుకుని చేయొచ్చు అన్నమాట. ఈ డేట్ అండ్ టైం ఫార్ములాస్లో మనకి ఇవన్నీ ఉంటాయన్నమాట. సో అవన్నీ మనం రాబోయే వీడియోస్లో చూద్దాం. సో అలాగే ఇక్కడ ఇంకొక టైప్ చేద్దాం ఇప్పుడు. సో ఇక్కడ ఒక డేట్ టైప్ చేద్దాం ఇప్పుడు, 12/3/30 అని ఇచ్చామనుకోండి, ఏమవుతుంది చూడండి. సో 19:30 వచ్చింది. సో ఇప్పుడు ఇంకొకటి చేద్దాం, 11/4/9. ఇప్పుడు చూసారా, 2029 వచ్చింది, ఇది 19:30 వచ్చింది. సో ఎందుకు అలా వచ్చింది మనకి ఇప్పుడు చూద్దాం. సో ఈ మైక్రోసాఫ్ట్ ఏం చేసిందంటే దానికంటే కొన్ని రూల్స్ ఉన్నాయన్నమాట. సో ఎలాగంటే 30 నుంచి 99 వరకు లాస్ట్ సెంచరీ తీసుకుంటుంది, అలాగే 0 నుంచి 29 వరకు కరెంట్ సెంచరీ తీసుకుంటుంది అన్నమాట. సో ఇప్పుడు చూద్దాం, 10 టైప్ చేసి 5:25 టైప్ చేస్తామనుకోండి. చూసారా, 2025 వచ్చింది, ఎందుకంటే ఇది ఈ సెంచరీ తీసుకుంటుంది అన్నమాట. ఒకవేళ 30 అంతకన్నా 99 బిలో వస్తుందంటే అది లాస్ట్ సెంచరీ కింద కన్సిడర్ చేస్తుంది అన్నమాట. సో ఇదంతా మనకి అవసరం లేదు కానీ తెలుసుకోవడం మంచిదన్నమాట. సో డేట్స్ టైప్ చేసేటప్పుడు స్లాష్ కానీ అలాగే డాష్ కానీ ఇవ్వండి, టైం టైప్ చేసినప్పుడు కాలన్ ఇవ్వండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అవ్వండి. కొత్త వీడియోస్ మీ మెయిల్కి రావడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై.